అండి, నన్ను ఏడిపించకయ్యా. ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి, ఏ అప్పారావు అండి. అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు ఇదేమిటండి? ఇప్పుడు ఇలా రండి. ఇంకా ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారు. షేకండి వంటి చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను. బాబాయ్ ఊరేది విషం, విషం ఏది విషం, విషం ఏది నేనే కట్టేది, కట్టేది కట్టలేదు. రైలు రైలు కింద పెట్టా కరెక్ట్, రైలు ఏది రైలు కింద పెట్టా కరెక్ట్ పెట్టా. నా రైలు ఏది, నా కట్టేది, నా నువ్వేది? ఏంటి సమయానికి వచ్చావు ఓం నమస్వాయ, నన్ను రక్షించు. ఓం నమస్వాయ, ఓం నమస్వాయ. ఏమండి మీరేనా చెప్పండి, ఏ అప్పారావు గారు లేదనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో అబ్బా నువ్వు ఉండు. ఏ అంటే అప్పుల, అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే, పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటనిచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వటం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా చక్కగా ఉంది, చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరం ఎల్కేజీ పూర్తి చేసింది, ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం మూడు ముళ్ళు వేయిగానే ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చింది అంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి ఇప్పుడు ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అది. ఆహా అలాగన్నమాట, అంత బాగుందా? చాలా బాగుందంటండి, నేను తాళి కట్టేస్తా. చూస్తావేంటి మంత్రాలు చదువు. ఏం చదవమంటావు? బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా? అయ్యా మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను, కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు, రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట, బ్రోకర్ రేపు రమ్మన్నాడు. రండి రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. ఈవిడ పెళ్లి కూతురు ఏంటి నాయనోయ్? అయ్యో ముక్కు పట్టలారని పసిపిట్టకి ఈవిడ పెళ్లి కూతురు ఏంటి తండ్రి? ఈవిడ వంద పొందల పెళ్లి లేని నాయనోయ్. అబ్బాబే ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి, స్వచ్ఛమైన కన్య. కన్య ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్? అవ్వక అవ్వక 19 సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతాం మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి? ఇవాళ రేపు పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో ప్రేత కళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు, మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు? దవ్వా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుకా? ఏం పేరు? వామ్మో
ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. రాముడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? చర్మ కూడా ఉందా చివరిలో? చర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కట్టె ఎక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు, నేను చెప్తాను ఉండండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు. ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబోయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? అవును ఆయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. ఇలా జరిగింది ఏమిటి ఓం నమ శివాయ? తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి, నిన్ను రైలు ఎక్కించి జనాలు తదినే పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయింది అన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్క వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకాయ దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయన వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలని ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.